మధుమేహం అనేది ఒక ఏజ్ వాళ్ళకే వస్తుంది అని అనుకోలేమండి. అది చిన్నపిల్లలకి కూడా రావచ్చు. అందులో మెయిన్ కారణాలు ఏంటంటే షుగర్ రావటానికి, ఫస్ట్ మనకు ఒకవేళ స్టార్టింగ్ స్టేజ్లోనే ఉన్నాం అనుకోండి, మనం మెయిన్గా చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ మీ చేతిలోనే ఉంది, అది ఎక్కడో లేదు. హలో అండి, నమస్కారం. సమయం తెలుగు ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ లక్ష్మి. ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం మధుమేహం. మధుమేహం అనేది ఒక ఏజ్ వాళ్ళకే వస్తుంది అని అనుకోలేమండి. అది చిన్నపిల్లలకి కూడా రావచ్చు, పెద్దవాళ్ళకి రావచ్చు, మధ్య వయసు వాళ్ళకి కూడా రావచ్చు. రీసెంట్గా యాక్చువల్గా నేను ఒక బ్లడ్ టెస్ట్ చేయించాను ఒకరికి. బాబు వయసు వచ్చేసి 14 ఇయర్స్. వాళ్ళ పేరెంట్స్కి తెలియని కూడా తెలియదు వాడికి షుగర్ ఉంది అని. అసలు తను వెయిట్ పెరగటం లేదు అని వాళ్ళు నా దగ్గరికి వచ్చారు. అబ్బాయి క్రికెట్ ఆడుతూ ఉంటాడు. బ్లడ్ టెస్ట్ చేయించినప్పుడు తెలిసింది వాడికి షుగర్ ఉంది అని. అలాగే పెద్దవాళ్ళకి అబోవ్ 50 ఇయర్స్, 60 ఇయర్స్ వాళ్ళకి అంటే వాళ్ళది ఏజ్ పరంగా కాబట్టి ఆ లెవెల్ ఆ ఏజ్లో షుగర్ రావడానికి కొంచెం ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కానీ మనం ముఖ్యంగా ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఇండియా వచ్చేసి 2nd స్థానంలో ఉంది. దేంట్లో తెలుసా, చాలా కేసెస్ మధుమేహంవి ఉన్నాయి. అది ఏ ఏజ్లో అంటే 25 నుంచి 25 నుంచి 40 ఏజ్ వాళ్ళ వరకు చాలామంది చూస్తే ఈ మధ్యన ఈ షుగర్తో చాలామంది బాధపడుతున్నారు. అందులో మెయిన్ కారణాలు ఏంటంటే ఈ షుగర్ రావటానికి ఫస్ట్ వచ్చేసేసి సరైన ఆహారం తినకపోవటం. దాన్ని బ్యాలెన్స్ న్యూట్రిషన్ అంటాం. అది అంటే ప్రాపర్గా తినాలన్నమాట. ఏ ఫుడ్ అయినా సరే ఎక్కువగా కాకుండా అన్నీ సరిగ్గా తినాలి. అదొకటి రీజన్. అదే కాకుండా ఇంకొకటి ఏంటంటే ఈ ఏజ్లో ఉండే వాళ్ళకి అందరూ మోస్ట్లీ చెప్పాం కదా ఉద్యోగం చేస్తూ ఉంటారు. సో అందరూ డెస్క్ దగ్గర కూర్చొని జాబ్ చేసేస్తూ ఉంటారు. రోజు పొద్దున్న 9 గంటలకు వెళ్ళిపోతాం, సాయంత్రం 6 వరకు 6:30 వరకు ఆ కంప్యూటర్తో పట్టుకొని జాబ్ చేయటం. దాంతో ఎక్కువ బాడీ ఫిజికల్ అంటే బాడీ మూమెంట్ అనేది చాలా తగ్గుతుంది. దాంతో ఈవినింగ్ మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతాం, అలసిపోవడం, తినడం, పడుకోవటం. సో ఎక్సర్సైజ్ అనేది అసలు లేకుండా పోయిందండి. ఈ రెండే కాకుండా ఒకవేళ మన పేరెంట్స్కి ఉందనుకోండి షుగర్, అమ్మకే కానీ నాన్నకే కానీ లేదా మీ ఫ్యామిలీలో లేక మీ అత్తకి అలా ఎవరికైనా ఉన్నా కానీ మీకు వచ్చే ఛాన్సెస్ డెఫినెట్గా ఉంటాయి. వాళ్ళకి 60-70 ఇయర్స్లో వచ్చింది, ఈ కాలంలో ఈ వయసులో ఉండే వాళ్ళకి 25 నుంచి 40 సంవత్సరం వాళ్ళకి బికాజ్ మన లైఫ్ స్టైల్ విధానం సరిగ్గా లేకపోవడం, తిండి సరిగ్గా లేకపోవడం వల్ల తొందరగా షుగర్ వచ్చేస్తుంది. మనకు ఒక్కసారి ఈ లక్షణాలు వచ్చాయి, కనిపిస్తున్నాయి మనలో లేదా మనకు తెలిసిన వాళ్ళలో ఉన్నాయి అని మనకు అర్థం కాగానే ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే బ్లడ్ టెస్ట్ చేయాలి. ఇప్పుడు బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే అది పొద్దుటే చేయాలండి. రాత్రి మీరు 8 వరకల్లా భోజనం అంతా ఫినిష్ చేసుకొని ఆ తర్వాత ఇంకేమి తినకుండా అలాగే ఉండి నెక్స్ట్ డే పొద్దుటే 8లోగా వెళ్ళి ఫస్ట్ మీరు బ్లడ్ శాంపిల్ ఇవ్వాలి. ఇచ్చేసి ఆ బ్లడ్లో అప్పుడు డాక్టర్స్ చెక్ చేస్తారనమాట, ఏ లెవెల్ అయితే కరెక్ట్గా ఉంటుంది, నార్మల్ లెవెల్ ఏంటి, షుగర్ ఉన్నది అంటే ఎంత లెవెలు, ఏదైతే మరీ ఎక్కువ అది ఏంటో చెప్తాను. 5.9 అనే దాన్ని HbA1c అని అంటారు. HbA1c అనేది 5.9కి లేదా దానికంటే తక్కువ ఉందనుకోండి మీ బ్లడ్, అది కరెక్ట్గా నార్మల్గా మీరు ఉన్నారు, మంచి కంట్రోల్లో ఉంది. 5.9 నుంచి 6.1, 6.3 వరకు అయితే మీరు కాస్త షుగర్లో ఆల్మోస్ట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, కొద్దిగా బార్డర్లో ఉన్నారు. 6.5 అండ్ అబోవ్ టిల్ 8 వరకు బాగాలేదు, ఆల్రెడీ మీకు షుగర్ వచ్చేసింది. అదే 8 తర్వాత అనుకోండి అది మరీ చాలా ఎక్కువగా ఉంది, మీరు ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవాలి. దాని గురించి ఏదైనా ఇమ్మీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి టాబ్లెట్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఫస్ట్ మనకు ఒకవేళ స్టార్టింగ్ స్టేజ్లోనే ఉన్నాం అనుకోండి, మనం మెయిన్గా చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ మీ చేతిలోనే ఉంది, అది ఎక్కడో లేదు. మెయిన్గా ఫస్ట్ మీరు ఫుడ్ కంట్రోల్ చేసుకోండి. తినే ఫుడ్ అది ఎక్కువగా బయట జంక్ ఫుడ్స్ అంటే రోడ్డు మీద దొరికేవనే కాకుండా హోటల్కి వెళ్ళినప్పుడు కూడా చాలా మటుకు ఫ్రైడ్ ఫుడ్స్ అలాంటివి తినకుండా, ఎక్కువ తీపి పదార్థాలు తినకుండా కంట్రోల్ చేసుకోండి. ఇంట్లో ఎక్కువగా తినటం మొదలెట్టండి. ప్లస్ అది కూడా అదొకటి మెయిన్. అదే కాకుండా మీరు ఏదైతే తింటున్నారో అది టైంకి తినండి.
ఒక టైం మెయింటైన్ చేసుకోండి. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ మధ్యలో ఒక టైం పెట్టుకొని అలా ఒక్కొక్క టైంకి ప్రతిసారి తింటూ ఉంటే అది చాలా కంట్రోల్ హెల్ప్ అవుతుందండి మీకు. అలాగే మళ్ళీ టైం మీద పడుకోవడం, టైం మీద లాగటం కూడా చాలా ఇంపార్టెంట్. ఇవంతా కూడా షుగర్ లెవెల్స్కి చాలా హెల్ప్ అవుతాయి. ఆహారం ఎంతైతే ఇంపార్టెంటో సేమ్ థింగ్ బాడీకి కొంచెం ఎక్సర్సైజ్ కూడా ఇంపార్టెంట్. ఎక్సర్సైజ్ అనగానే ఓ నాకు జిమ్కి వెళ్ళటం అవ్వదు, నాకు టైం లేదు అని అందరూ చెప్తారు. అలా కాకుండా జిమ్కి వెళ్ళే అవసరం లేదు. మీరు అట్లీస్ట్ మినిమం ఒక 45 నిమిషాలు వాకింగ్ చేసినా కానీ అది చాలా మీకు హెల్ప్ అవుతుంది. ఫస్ట్ మీరు లెగవగానే మార్నింగ్ మేథి వాటర్, అంటే మెంతులు తెలుసు కదా మనకి, ఆ మెంతులు రాత్రి నానబెట్టేసి ఒక స్పూను, ఒక హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకుని దాంట్లో ఒక చెంచాడు మెంతులు వేసేసి పెట్టండి. పొద్దున్నే నీళ్లు సపరేట్ చేసేసుకుని ఆ నీళ్లు తాగండి. గింజలు కూడా కొంతమంది మింగేస్తారు, అదేం ప్రాబ్లం లేదు, అవి కూడా తీసుకోవచ్చు. కానీ ముఖ్యంగా నీళ్లు చాలా ఇంపార్టెంట్. అది మీకు చాలా మీరే తెలిసిపోతుంది. అది ఒక వారం రోజులు అలా కంటిన్యూస్గా రోజు తీసుకున్నారనుకోండి, మీకే డిఫరెన్స్ తెలిసిపోతుంది అన్నమాట. దాంతో మీకు ఎంత హెల్ప్ అవుతుంది అని చెప్పేసి. అలాగే తర్వాత టైంకి ప్రతి 2 గంటలకి ఏదో ఒక పదార్థం తింటాము. అంటే తినమన్నాను కదా అని అదే పనిగా ఫ్రూట్స్, బిస్కెట్స్, షుగర్ ఉండే పదార్థాలు అలా కాకుండా కొంచెం కంట్రోల్గా తినండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్కువగా మనకి తెలుగు వాళ్ళకి ఏంటంటే ప్రతి దాంట్లోనూ మనకు రైస్ తింటాం బాగా అలవాటు. బ్రేక్ఫాస్ట్లోనే కానీ లంచ్లోనే కానీ సాయంత్రం ఏదైనా తినాలన్నా మళ్ళీ ఏదైనా కానీ రైస్తోనే తింటుంటాం మనం. అలా కాకుండా రైస్తో పాటు కొంచెం ప్రోటీన్ లైక్ పప్పులు అలా లేదా చపాతీలు లేకపోతే మనకి ఇవి దొరుకుతాయి కదా రాగులు అలాంటివి తినటం చాలా మంచిదండి. అదేంటంటే ముఖ్యంగా దాంట్లో మనకి పీచు పదార్థం అనేది ఎక్కువగా ఉంటుంది. అది ఎక్కువ ఉన్న ఫుడ్ తింటే షుగర్ అనేది తొందరగా బాడీలోకి రిలీజ్ అవ్వదు. అప్పుడు మనకి బాడీలో షుగర్ ఏమవుతుందంటే సడన్గా పెరగదు. అందుకని ఎక్కువగా మనం పీచు పదార్థం ఉండే పదార్థాలు తినమని చెప్తాం. సో బ్రేక్ఫాస్ట్లోనే కానీ ఓట్స్ కూడా ఉంటాయి, దట్ ఈస్ ద బెస్ట్. లేదా ఇప్పుడు మనం అందరికీ ఇడ్లీ తినటం బాగా అలవాటు, ఇడ్లీ తినచ్చు మీరు, ప్రాబ్లం లేదు. కాకపోతే ఆ ఇడ్లీలో మనం వేసే ఇది పప్పు ఉంటుంది కదా మినప్పప్పు తెల్లది కాకుండా గుండ్ల పప్పు వేసుకోండి నల్లది. దట్ విల్ బి అది మనకి బెస్ట్ ఆప్షన్ అన్నమాట. అలా చిన్న చిన్న చేంజెస్ చేసుకోండి. లంచ్లో కూడా మీరు రైస్ కొంచెం తీసుకొని ఒక చపాతీ తినండి, పప్పు ఇంకొంచెం కూర. అలా మళ్ళీ సాయంత్రం చూడండి, మనకి అందరికీ ఇంట్లో పెసర్లు ఈజీగానే దొరుకుతాయి ప్రతి ఒక్కరు, లేదా శనగలు ఉంటాయి అవి బాయిల్ చేసేసుకొని తినండి. మళ్ళీ పడుకునే ముందు అగైన్ డిన్నర్లో కూడా 8 o'clock అట్లాగా మళ్ళీ ఒక చపాతి, కొంచెం 2 chapatis తినేసి దాంతోపాటు కూర పప్పు తీసుకున్నామంటే సింపుల్ అయిపోతుంది, మీకు కంట్రోల్గా ఉంటుంది. బాడీలో ఏమవుతుందంటే మనం తినగా బాడీ, ఇప్పుడు మనం ఎక్కువసేపు తినమనుకోండి బాడీలో షుగర్ చాలా తక్కువైపోతుంది, అప్పుడు సడన్గా మనం ఫుడ్ తింటాం, అదొక్కసారి ఏమవుతుందంటే బాడీలో షుగర్ సడన్గా ఇలా పెరిగిపోతుంది. అలా పెరగటం తరగడం అనేది బాడీలో ఇంటర్నల్ మనకి ఆర్గన్స్ ఉంటాయి కదా, అవి వాటికి మంచిది కాదు. అందుకని చెప్పేసి మనం కరెక్ట్ టైంకి తిన్నామనుకోండి బాడీ అలా సాఫీగా నార్మల్గా ఫంక్షన్ అవుతూ ఉంటుంది. ఈ మధుమేహం, చక్కెర వ్యాధి మన ఫ్యామిలీలో ఎవరికైనా వచ్చిందనుకోండి మనం ఏం టెన్షన్ పడవసరం లేదు. మనం టెన్షన్ పడిపోతే వాళ్ళు టెన్షన్ పడిపోయి అయ్యో ఇలా నాకు వచ్చేసింది షుగర్ ఇప్పుడు ఎలాగా అనేసి ఇంకా ఎక్కువ స్ట్రెస్ అయిపోతుంది. ఆ స్ట్రెస్తో వాళ్ళకి షుగర్ యాక్చువల్గా ఇంకా ఎక్కువ అయిపోతుంది. ఇప్పుడు మనం పండగల్లో లడ్డు చేసుకుంటాం. సో మన లడ్డు అనగా డెఫినెట్గా షుగర్ ఉంటుంది, డీప్ ఫ్రై అవన్నీ ఉంటాయి. సో అలా నార్మల్గా చేసుకునే లడ్డూలు కాకుండా సత్తు లడ్డు, అంటే శనగలు ఉంటాయి కదంటే పప్పు ఇది పచ్చడి చేసుకునే పప్పు, దాంతో లడ్డూలు చేసుకోవచ్చు. అందులో మనకి షుగర్ వేయాల్సిన అవసరం లేదు. దాంట్లో ఏదైనా డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని దాన్ని ఉంచి చేతిలో నెయ్యి రాసేసుకొని ఉండలుగా చేసేసుకొని ఒక లడ్డు అయిపోతుంది. లేదా మొత్తం డ్రై ఫ్రూట్సే తీసుకొని గ్రైండ్ చేసేసి దాన్ని లడ్డూలాగా చేసేసుకోండి. సో అప్పుడు అదేంటంటే మనకి హెల్తీ ఫుడ్ కూడా అయిపోతుంది, అది వాళ్ళకి స్వీట్ లాగా కూడా ఉంటుంది. ఓహో మేమేదో తినట్లేదు, మేమేదో మిస్ అయిపోతున్నాం, వాళ్ళకి టెన్షన్ ఉండదు. అలాగే మనకి మనం వాళ్ళ హెల్త్ బాగానే చూసుకుంటున్నాం అని కూడా ధైర్యంగా ఉంటుంది. అందరికీ బ్రౌన్ రైస్ తినటం చాలా మంచిది. బ్రౌన్ రైసే దొరలేదనుకోండి మనకి
వాళ్ళకి ఇప్పుడు మిల్లెట్స్, సామలు, సజ్జలు ఇవన్నీ చాలా మంచివి యాక్చువల్గా హెల్త్కి. ఎవరికి చూసినా కానీ అది హెల్త్ పరంగా చాలా మంచిది. యాక్చువల్గా చెప్పాలంటే మన అమ్మమ్మలు, ముని తాతలు వాళ్ళందరూ ఇవే తినేవాళ్ళు. జొన్నన్నం తినేవాళ్ళు ఎక్కువ. జొన్న సంకటే అంటే మీకు అందరికీ తెలుసు, అది అందరూ ఎక్కువగా తినేవాళ్ళు. అందుకే వాళ్ళందరూ అంత గట్టిగా ఉండేవాళ్ళు, శరీరాలు చాలా బలంగా ఉండేవి. సో అది ఎవరికైనా మంచిది. షుగర్ వచ్చినప్పుడు వాళ్ళు కొంచెం టెన్షన్ పడిపోయి, లేదా ఇంక వచ్చేసింది కదా, సరే దీన్ని ఏం చేయలేము అనేసి అశ్రద్ధ కూడా ఒక్కొక్కసారి వెళ్ళిపోతారు. లేదా మానసికంగా కూడా తక్కువగా బాధపడిపోయి డిప్రెషన్లోకి వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అలాంటప్పుడు మనం వాళ్ళకి కొంచెం ధైర్యంగా చెప్తూ ఉండాలి, అదేం లేదు, ఈ మధ్యన చాలామందికి ఇది వస్తుంది, ఇట్స్ వెరీ కామన్ అయిపోయింది. అట్లాగని వాళ్ళకి టైంకి మనం గుర్తు చేస్తూ ఉండాలి, ఈ టైంకి నీది లంచ్ లేదా డిన్నర్ అన్నా, లేదా టైంకి మనం ఆహారం ఇది తినాలి అది తినాలి అని చెప్తూ ఉన్నాం అనుకోండి, వాళ్ళకి కూడా కొంచెం ధైర్యంగా ఉంది. సో ఇప్పటివరకు చూసాం కదండి, మధుమేహం వచ్చినప్పుడు మనం చేసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఫుడ్తో దాన్ని ఎలా కంట్రోల్ చేయొచ్చు, దాన్ని టెన్షన్ పడకుండా ఎలా మనం దాన్ని యూనో ఎదుర్కోవాలి, దాంతో ఎలా మనం ధైర్యంగా ఉండొచ్చు అనేది అవన్నీ చూసాం కదా. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మనం ఇంకొక దాని గురించి, ఇంకో విషయం గురించి, ఇంకో డిసీజ్ గురించి డెఫినెట్లీగా తెలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. మీ లక్ష్మీ.